కరోనా వైరస్ కేసులు పెరిగాయి పోల్చుకుంటే రోజుకు పైగా పెరుగుదల నమోదైంది అయితే దీనికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలే కారణంగా తెలుస్తోంది సోమవారంతో పోలిస్తే మంగళవారం పదివేలకు పైగా కరోనా టెస్టులు ఎక్కువ నిర్వహించడంతో కేసులు పెరిగినట్లు తెలుస్తోంది ఇక తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది ఈ ఒక్క జిల్లాలోనే ప్రతిరోజు వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి మంగళవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై పరీక్షలు నిర్వహించగా ఏడు వేల ఐదు వందల యాభై మూడు మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల రెండుకు చేరుకున్నాయి అలాగే రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా తగ్గుముఖం పట్టాయి మంగళవారం కరోనా బారిన పడి యాభై ఒక్క మంది మరణించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య ఐదు వేల నాలుగు వందల అరవై ఒకటికి చేరుకుంది కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన ఇరవై నాలుగు గంటల్లో చిత్తూరు జిల్లాలో ఎనిమిది మంది అనంతపురంలో ఆరుగురు విశాఖపట్నంలో ఆరుగురు కృష్ణాలో ఐదుగురు ప్రకాశంలో ఐదుగురు తూర్పుగోదావరిలో నలుగురు కర్నూలులో నలుగురు గుంటూరులో ముగ్గురు కడపలో ముగ్గురు నెల్లూరులో ముగ్గురు పశ్చిమ గోదావరి జిల్లాలో ముగ్గురు శ్రీకాకుళంలో ఒకరు మృత్యువాత పడ్డారు అలాగే గత కొన్ని రోజులుగా డిశ్చార్జీలు కూడా ఏపీలో భారీగా పెరుగుతున్నాయి గత పది రోజులుగా ప్రతిరోజు పది వేల మందికి పైగా డిశ్చార్జ్ అవుతున్నారు ఇందులో భాగంగా మంగళవారం సైతం పదివేల ఐదు వందల యాభై ఐదు మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల రెండు పాజిటివ్ కేసులకు గాను ఐదు లక్షల అరవై రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం డెబ్బై ఒక్క వేల నాలుగు వందల అరవై ఐదు మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి చెలరేగిపోతోంది ఈ రెండు జిల్లాల్లో కలిసి ఒకటి పాయింట్ నాలుగు ఏడు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి తూర్పు గోదావరిలో ఎనభై పశ్చిమ గోదావరిలో యాభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఏడు మందికి కరోనా పాజిటివ్ అని తేలింది